సో కాఫీ డికాషన్ కోసం మనం 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి 2 రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటాము. సో దీనికి మనము 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తాము. వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తాము. సో మనకి మనం 2 కప్స్ తీసుకున్నాం కదా, దానికి మనం బాయిల్ చేసిన తర్వాత 1 to 1.5 కప్ రావాలన్నమాట, అంత మరిగియాలి. ఇప్పుడు మనకి పౌడర్ హెన్నా పౌడర్ వచ్చేటప్పటికి నుపు 35 రూపీస్ తీసుకుంటున్నాను 2 ప్యాకెట్స్. సో మనకి 70 రూపీస్ అయితే 1 ప్యాకెట్ సరిపోతుంది. దీనికి కొంచెం బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. మన కి హెయిర్ అనేది డిఫరెంట్ షేడ్ వస్తుంది దీనివల్ల. ఇప్పుడు దీంతో పాటు మనము ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాఫీ డికాషన్. సో దాన్ని చల్లార పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఇలాగ దీనిలోకి యాడ్ చేస్తాము. ఇప్పుడు మనము లైక్ మొత్తం అంతా ఒకటేసారి వేయకుండా మిక్స్ చేసుకుంటా కాఫీ డికాషన్ అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం మిక్స్ చేసుకున్న హెన్నా అనేది 2 లూజ్ కాకుండా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని మనం ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే అప్లై చేసుకుంటే హెయిర్ స్మూత్, షైనీ అండ్ మంచి కలర్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఎక్స్ప్లోరర్ సబ్స్క్రైబ్ చేయండి.